ఆ వరద హోరుగల్లట జల కడ్గం వరుణుడి కన్నెర రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు వరంగల్ ఖమ్మం జిల్లాలో అత్యంత తీవ్రంగా ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనలో జనం ముంపులో వరంగల్లోని 35 నుంచి 40 కాలనీలు మొరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తిన వరద ప్రాణభయంతో ఇళ్లపైకి జనం ఆర్తనాదాలు చుట్టూ నీళ్లే రంగంలోకి సైనిక హెలికాప్టర్ సురక్షిత ప్రాంతాలకు బాధితుల తరలింపు రాష్ట్రంలో 12 మంది మృతి 7గురు గల్లంతు ఖమ్మంలో జల దిగ్బంధంలో కారణీలు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64.9 సెంటీమీటర్లు 27 ఏళ్లలో ఓ చోట ఇంతటి వర్షపాతం ఇదే ఓ చోట గత 24 గంటల్లో 11 చోట్ల 30 సెంటీమీటర్ల పైనే బడులకు నేడు సెలవు మరో 2 రోజులు వర్షాలు పడబోతా ఉన్నాయి పలు రైళ్లు రద్దు 40 వరకు దారి మళ్లింపు ప్రమాదంలో 50 ప్రాణాలు దిగ్బంధంలో ఏటూరు నాగారం మండలం కొండాయి 3 భవనాల పైకి గ్రామస్తులు అహాకారాలు జంపనవాగులో కొట్టుకుపోయిన 8 మంది కరీంనగర్ లో రాత్రంతా వరదలో 60 మంది విద్యార్థినులు ఏజెన్సీని పట్టించుకోవడం లేదంటూ సీతక్క కన్నీరు పెట్టినటువంటి వార్తను చూస్తా ఉన్నాం ఇక ఇవే సేమ్ ఫోటోలు ఇవే వీడియోలు వేసి టీవీ 9 లో ప్రోమో వరద బాధితులారా భయపడకండి మీకు టీవీ 9 అండగా ఉంటది టీవీ 9 అండగా ఉంటది మేలచెరువు కాడ మొన్న మై హోమ్ రామేశ్వరరావు గడుతున్న దొంగ బంగ్లా లిఫ్ట్ కూలిపోయి మంది చచ్చిపోతే టీవీ 9 చెప్పదు మేము అండగా ఉంటామని ఎందుకంటే మై హోమ్ రామేశ్వరరావు ఛానలే కదా ఇక ఆడ అండగా లేదుగా ఇక అది గమ్మతి పెడితే ఇప్పుడు ఇదే మేలచెరువు ప్రాంతంలో మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేలచెరువు మై హోమ్ కంపెనీ గురించి మాట్లాడుతుండా మాట్లాడు టాపికే లేదు మై హోమ్ టాపికే లేదు ఆడ చచ్చిపోయింది నీ నియోజకవర్గంలోనే కదా పోయి చూసినావా లేదు అంత డ్రామా కేసు కూడా నమోదు కాదు